ఈ ఇద్దరిని చూడండి. పోలీస్ స్టేషన్లో ఏసీపీ సిఐ 20-30 మంది కానిస్టేబుళ్లుండగానే వీళ్ల ప్రవర్తన ఎలా ఉందో గమనిస్తున్నారా? పోలీసుల సాక్షిగా కంటి చూపుతోనే బెదిరిస్తున్నారు. ఖాకీల ముందు తప్పు చేశామని ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించని వీరిలో మానవ మృగాలు దాగి ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న వీరి పేర్లు ఫైసల్ దయాని ఖాదర్. పాతబస్తీ షాహీన్ నగర్ ఏరియాకి చెందిన ఈ ఇద్దరు తయ్యబ్ బాసల్మా, మహమ్మద్ ఫర్వేజ్, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్, మహమ్మద్ ఇబ్రాహీంలతో కలిసి ఓ గ్యాంగ్ ఫామ్ చేశారు. వీరి ఆగడాలు ఇంతకాలం బయటి ప్రపంచానికి తెలియలేదు. తెలిసాక వీరి చుట్టుపక్కల ఉండే జనం గజగజ వణికిపోతున్నారు. ఇలాంటి నరరూప రాక్షసుల మధ్య మనం ఉంటున్నదండి. ప్రేమజంటలు కనిపిస్తే చాలు, తాము మనుషులమన్న సంగతే మర్చిపోయి నరరూప రాక్షసులుగా మారిపోతారు. ప్రియుడి ముందే ప్రియురాలి మెడలో పామును వేసి వణుకు పుట్టిస్తారు. యువతిని వివస్త్రను చేస్తారు. ఆపై గ్యాంగ్ రేప్ చేసి తమ కామవాంఛ తీర్చుకుంటారు. అంతటితో ఆగుతారా? తమ వికృత చేష్టలను సెల్ఫోన్లో రికార్డు చేసి ప్రేమజంటలను బ్లాక్మెయిల్ చేస్తారు. ఇంతకాలం ఎవరూ ఈ గ్యాంగ్ ఆగడాలను బయట పెట్టేందుకు సాహసించలేదు. నిజమే మరి, ఈ మానవ మృగాల గురించి తెలిసిన వాళ్ళు అవమాన భారంతో చావనైనా చేస్తారు, కానీ పోలీసుల ముందుకు రావడానికి సాహసించరు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే తరహాలో యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన ఈ కామాంధులు ఆలస్యంగా పోలీసులకు చిక్కారు. యువతి మెడలో పామును వేయటమేంటి? మరీ దారుణం కదా. ఇలా కూడా చేస్తారా అనుకుంటున్నారు కదూ. పోలీసులు కూడా మొదట ప్రేమజంట చెబుతుంటే నమ్మలేదు. కానీ నిందితులు పట్టుబడ్డాక వారి సెల్ఫోన్లో రికార్డు చేసుకున్న విజువల్స్ను చూసిన పోలీసులే వణికిపోయారు. ఫామ్ హౌజ్లో యువతిపై గ్యాంగ్ రేప్ చేయడానికి గంట ముందు ఏ పామునైతే యువతి మెడలో వేశారో అదే పాముతో ఈ గ్యాంగ్ లీడర్ సరదాగా తీసుకున్న వీడియోను మీరే చూడండి. చూశారుగా, ఈ మురుగాడి చేతిలో పాముంటేనే ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది. అలాంటిది ఈ గ్యాంగు బారిన పడ్డ ఆ యువతి ఏకంగా తన మెడలోనే పామును వేయడంతో ఎంత నరకం అనుభవించుంటుందో కదా. ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఈ మానవ మృగాలు సృష్టిస్తున్న బీభత్సకాండ అంతా ఇంతా కాదు. రియల్ ఎస్టేట్ భూమును ఆసరాగా చేసుకుని అందులోనూ తలదూర్చేవారు. ఇక ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో వీరికి మించిన సెటిల్మెంట్లు ఎవరూ చేయలేరంటే నమ్మండి, తమ వికృత చేష్టల్ని సెల్ఫోన్లో రికార్డు చేసుకునే పాడుగుణం ఉంది కదా ఈ గ్యాంగ్కి. కుటుంబ తగాదాలో తలదూర్చి ఓ వ్యక్తిని ఎలా చిత్రహింసలు పెట్టారన్న వీడియో కూడా బయటపడింది. ఇందాక పాముతో ఆట చూశారు కదా, వీళ్ల పంచాయతీ ఎలా ఉంటుందో కూడా చూడండి. చూశారుగా ఈ గ్యాంగు పైశాచికానందాలు ఎలా ఉన్నాయో. ఇలాంటి మానవ మృగాలకు మన చట్టాల్లోని శిక్షలు సరిపోతాయా? అసలు వీళ్ళంతా మనుషులేనా? ప్రాణహాని చేసే జంతువులు ఎప్పుడో అడవిలో ఎదురుపడితే కానీ దాడులు చేయవు. కానీ మనుషుల రూపంలో రోజు జనాల మధ్య ఉంటున్న ఇలాంటి వారిని ఏమనాలి? కొన్నిసార్లు పోలీసులు తీసుకునే చర్యలను తప్పుబట్టే హక్కుల సంఘాలైనా చెప్పాలి. మానవ హక్కులకు భంగం కలిగిస్తున్న వీరిని ఏం చేయాలో.